ఉదయం పిల్లలు నా పేరు సురేంద్ర ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ఉప్పుండూరు ముందు వీడియోలో మనం విశేషణ పూర్వపద కర్మద ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం గురించి తెలుసుకున్నాము ఏంటి ఉపమాన ఉత్తరపద ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఉపమానం అనేది పూర్వపదంగా ఉంటే ఉపమాన జుట్టు వీచి గురికి వేయట్లు చెప్పాను ఇక్కడ ఉపమానం అనేది పూర్వపదంగా ఉంటే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం ఉపమానం అనేది ఉత్తరపదంగా ఉంటే ఏమవుతుంది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం ఉదాహరణ చూడండి పదార్థములు అని ఇచ్చాడు పదార్థములు పదార్థములు దీనికి విగ్రహవాక్యం ఏంటి అబ్జముల వంటి పాదములు ఇక్కడ పదార్థములు అంటే ఇక్కడ అర్థం చూడండి పాదములు పదాలు పదార్థములు పదములు పాదములు అంటే ఏమంటే కాలి పాదాలు వీటిని అబ్జములు అంటే తామర ఆకులు తామర పువ్వు అబ్జము అంటే పద్మము లేదా తామర పువ్వు ఇక్కడ పదములు పాదములని పదార్థములు అన్నాడు పదములు లేదా పాదములు ఈ పాదాలని దేంతో పోలుస్తున్నాడు తామర పువ్వులతో పోలుస్తున్నాడు అవి తామర పూలు ఎంత అందంగా ఎంత కోమలంగా ఉన్నాయో ఈ పాదాలు కాలి పాదాలు అనేవి ఎట్లా ఉన్నాయంట అంత అందంగా అంత కోమలంగా ఉన్నాయి కాలి మన కాలి పాదాలని పాదాలని దేంతో పోలుస్తున్నాడు అబ్జములతో పోలుస్తున్నాడు అబ్జముల వంటి పాదములు ఇక్కడ కూడదండి విశేషణ పూర్వపద కర్మధారయం విశేష ఉత్తరపదాన్ని చెప్తున్నాము విశేష ఉత్తరపద కర్మధారయంలో కూడా విగ్రహవాక్యం రాసేటప్పుడు విశేషణం అనేది పూర్వపదంగానే రాస్తాము చెప్పుకున్నాం ఇక్కడ కూడా ఉపమాన ఉత్తరపద కర్మధారయంలో కూడా విగ్రహవాక్యం రాసేటప్పుడు ఉపమానాన్ని ఏం చేస్తున్నాం విగ్రహవాక్యం రాసే మొదటగానే రాసుకుంటున్నాం పదార్థములు మనం ఇక్కడ ఉపమాన పూర్వపదమా ఉత్తరపదమా అనేది సమాస పదాన్ని బట్టి మనం నిర్ణయించడం జరుగుతుంది ఇక్కడ పదార్థములు అనేది దాంట్లో ఉపమానం అనేది ఎక్కడ ఉంది ఉత్తరపద అబ్జములు అంటే తామర పూలు అని అర్థం ఎలా ఉన్నాయంటే ఆ పదాలు కాలి పాదాన్ని దేంతో పోల్చాడు అబ్జములతో పోల్చాడు ఇక్కడ ఉపమేయం ఏంటి పాదములు అనేది ఉపమేయము అబ్జములు అనేది ఉపమానం పదములను అబ్జములతో పోల్చాడు కాబట్టి ఇది ఇక్కడ ఉపమానం అనేది ఉత్తరపదంగా ఉంది రెండవ పదం అబ్జములు అనేది ఉత్తరపదంగా ఉంది మొదటి పదము పదము పాదములు అనేది మొదటి పదంగా ఉంది కాబట్టి ఇక్కడ ఇది పాదములు అనేది ఉపమేయము అబ్జములు అనేది ఉపమానం కాబట్టి ఏమవుతుంది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం దీనికి విగ్రహవాక్యం రాసేటప్పుడు అబ్జముల వంటి పాదములు అని రాసాం తర్వాత ఇంకొక ఉదాహరణ చూడండి ముఖచంద్రుడు ముఖచంద్రుడు ఇక్కడ కూడా చూడండి దీని విగ్రహవాక్యం చంద్రుడు వంటి ముఖం కలవాడు ముఖచంద్రుడు అంటే చంద్రుడు వంటి ముఖము ముఖచంద్రుడు అంటే చంద్రుడు వంటి ముఖము ఇక్కడ ముఖము అనేది ఉపమేయం ముఖము అనేది ఏంటి ఉపమేయం చంద్రుడు అనేది ఉపమానం ముఖము అనేది పూర్వపదంగా ఉంది చంద్రుడు అనేది ఉత్తరపదంగా ఉంది ఉపమానం అనేది ఉత్తరపదంగా ఉంది కాబట్టి ఉపమానం ఉత్తరపద కర్మధారయ సమాసం విగ్రహవాక్యం రాసేటప్పుడు ఎలా చేసాం చంద్రుడు వంటి ముఖము ముఖచంద్రుడు అంటే చంద్రుడు వంటి ముఖము ముఖాన్ని దేనితో పోల్చాడు చంద్రుడితో పోల్చాడు ఇక్కడ దేన్ని పోలుస్తున్నాము ముఖాన్ని పోలుస్తున్నాం కాబట్టి అది ఉపమేయం దేనితో పోల్చాము చంద్రుడితో పోల్చాము ఇది ఉపమానం ఉపమానం అనేది ఉత్తరపదంగా ఉంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అట్లనే తర్వాత ఇంకో ఉదాహరణ చూడండి ముఖ పద్మని తర్వాత ఇంకో ఉదాహరణ ముఖ పద్మం ముఖ పద్మం అంటే పద్మం వంటి ముఖము
ఉపపద్మంకి విగ్రహాకి ఏంటి, పద్మం అంటే ముఖము. ఇక్కడ కూడా ముఖము అనేది ఉపమేయము. పద్మంతో ముఖాన్ని దేనితో పోలి, ఇక్కడ ముఖాన్ని దేనితో పోల్చాడు, చంద్రుడితో పోల్చాడు, ఇక్కడ ముఖాన్ని పద్మంతో పోల్చాడు. పద్మం అనేది ఉపమానం, ఉపమానం అనేది ఉత్తర పదంగా ఉంది కాబట్టి ఉపమానం ఉత్తరపద కర్మధారి. విగ్రహవాక్యం రాసేటప్పుడు వాటికి పద్మం వంటి ముఖము అని విగ్రహవాక్యం రాస్తాం. తర్వాత చరణ కమలములు, తర్వాత చూడండి చరణ కమలములు. ఇక్కడ చరణములు అంటే పాదాలు, పదార్థములు. చరణాలు దేనితో పోల్చాడు, కమలాలతో పోల్చాడు. చరణములు అనేది ఉపమేయం, కమలములు అంటూ పోల్చాడు కాబట్టి కమలములు. కమలములు వంటి చరణము, కమలముల వంటి చరణము. ఏమవుతుందా, చరణ కమలములు అంటే విగ్రహవాక్యం కమలములు వంటి చరణములు. ఈ చరణాలు ఎలా ఉన్నాయంట, కమలలాగా ఉన్నాయి. చరణాలు అనే ఉపమానాన్ని దేంతో పోల్చాడు, కమలములు అనే ఉపమానంతో పోల్చాడు. కాబట్టి ఇది ఉపమానం ఉత్తర పదంలో ఉండే ఉపమాన ఉత్తర పద కర్మధారి సమాసం. తర్వాత మనం రూపక సమాసం గురించి తెలుసుకుందాం. రూపక సమాసం అంటే దీనికి ఇంకో పేరు అవధారణ పూర్వపద కర్మధారి సమాసం అని కూడా అంటారు. దీనికి ఇంకో పేరేంది, అవధారణ పూర్వపద కర్మధారి సమాసం. మనకి ఈ పరీక్షల్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఈ పేరుతోటి మనకి ఇవ్వడు. ఉదాహరణ ఇచ్చి ఏ సమాసం అడిగినా రూపక సమాసం అని అడుగుతాడు. అవధారణ దీనికి ఇంకో పేరు అంటే అవధారణ పూర్వపద కర్మధారి సమాసం. ఏంటి అసలు రూపక సమాసం అంటే, ఇది రూపక సమాసమే లాంటిదే రూపక ఉపమాలంకారం, రూపక అలంకారం కూడా ఉందన్నమాట. రూపక అలంకారం ఏంటి, రూపక సమాసం అంటే ఉపమానానికి ఉపమానంకు ఉపమేయంకు ఉపమానమునకు ఉపమేయంకు అభేదం, అభేదం చెందితే అది అభేదం చేసేది రూపక అలంకారం, అట్లానే రూపక సమాసం. ఏంటి ఇందాక ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధారి సమాసం చెప్పుకున్నాం. అట్లేంటి, ఒక ఉపమేయం ఉంటుంది అంటే వర్ణించవచ్చు, దాన్ని ఉపమానం, ఆ రెండింటికి పోలిక చెప్పబడుతుంది. ఈ రూపక సమాసంలో ఏముంటుందంటే ఉపమానానికి ఉపమేయం అభేదం చెప్పబడుతుంది. అభేదం చెప్పడం అంటే దీన్ని దాంతో పోల్చడం కాదు, అది ఇది ఒకటే అన్నట్లు చెప్తే అది రూపక అలంకారం. ఉపమేయానికి ఉపమానానికి అభేదం, భేదం అంటే వేరు వేరు అని, అభేదం అంటే రెండు ఒకటే అని. అంటే ఏంటి, ఉపమేయం ఉపమానం రెండు కూడా ఒకటే. ఉపమేయం ఉపమానం అది ముఖ చంద్రబింబం వలె అందంగా ఉంది అంటే అదేమవుతుంది, చంద్రబింబంతో పోల్చారు ముఖాన్ని. ఆమె ముఖం చంద్రబింబం, ముఖ చంద్రబింబం అన్నారు. ఆమె ముఖం చంద్రబింబం అని కరెక్ట్గా చెప్పేస్తే ఏమవుతుంది, రూపం అవుతుంది. అంటే ఏంటి, ఉపమానానికి ఉపమేయం, వర్ణించబడే వస్తువుకి వర్ణన రెండుకి అది ఇదా ఇది అదా అన్నట్టుగా రెండు ఒకటే అన్నట్టు, అది వేరు దీని దీంతో పోల్చలేదు, రెండు ఒకటే అన్నట్లు చెప్తే అభేదం చెప్తే దాన్ని ఏమంటారు, రూపక సమాసము అంటారు. ఇందులో రూపక సమాసంలో చూడండి, ఉపమేయం అనేది అవధారణ, ఉపమేయం పూర్వపదంగా ఉన్న సమాసాన్ని ఏమంటారు, రూపక సమాసము అని అంటారు. ఉపమేయం అనేది ఏమో మొదటి పదంగా ఉండాలి, ఉపమానం రెండవ పదంగా ఉండాలి, రెండింటికి అభేదం చెప్పబడి ఉంటే దాన్ని ఏమంటారు, రూపక సమాసం అంటారు. సాధారణంగా రూపక సమాసంలో విగ్రహవాక్యం రాసేటప్పుడు అనేది, విగ్రహవాక్యం రాసేటప్పుడు ఏమొస్తుంది,
అనేది విగ్రహ అనేది అనే పదం సో విగ్రహవాక్యం రాయబడుతుంది అన్నమాట. రూప సమాసంలో విగ్రహవాక్యం రాసేటప్పుడు విగ్రహవాక్యం అంటారు పదాన్ని విగ్రహవాక్యం రాసేటప్పుడు ఏం చేస్తాం అనేది అది అనే పదంతో విగ్రహవాక్యం రాయడం జరుగుతుంది. మీరు ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. చూడండి, వచనామృతం ఉదాహరణ చూడండి. చూడండి ఇక్కడ వచనము అంటే మాట, వాక్కు వచనం అంటే మా అమృతము. ఇక్కడ ఏం చేస్తున్నాడు, వచనాన్ని అమృతంతో పోలుస్తున్నాడు. అయితే ఏంటి, వచనామృతము కలిపేశాడు. వచనాన్ని విడిగాను అమృతం విడిగాలేదు. వచనానికి అమృతము, ఆ వాక్ ఎలా ఉందంటే అమృతమా అన్నట్లుగా ఉంది. అంటే ఏంటి, వచనానికి అమృతానికి అభేదం చెప్పాడు. అమృతం ఎంత మధురంగా తీయగా ఎట్లా ఉంటుందో ఆ వాక్కు కూడా అంత మధురంగా ఉంది. అంటే ఏంటి, వచనానికి అమృతానికి అభేదం చెప్పబడింది. అది అమృతమా వచనమా, మాట వాక్క అమృతమా. అమృతం తాగితే ఎంత మధురంగా ఉంటుందో ఆ వచనం ఆ మాట వింటే అంత మధురంగా ఉంది అని అర్థం. అందుకే ఏం చేస్తున్నాడు, ఇక్కడ వచనామృతం అన్నాడు. వచనానికి అమృతానికి అభేదం చెప్పబడింది. ఏదో తెలుసుకోలేదు, రెండు ఒకటే అన్నట్లుగా చెప్తే దాన్ని ఏమంటారు, రూప సమాసం అంటారు. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పబడితే ఆ ఉపమేయము ఉపమానం రెండు వేరు వేరు కాదు, దీన్ని దీనితో పోల్చలేదు, రెండు ఒకటే అన్నట్లుగా చెప్తే అదేమవుతుంది, రూప సమాసం. ఇక్కడ వచనామృతం దీని విగ్రహవాక్యం రాస్తే ఏమి రాస్తాము, వచనం అనేది అమృతం. వచనామృతం అంటే విగ్రహవాక్యం రాస్తాం, వచనం అనేది అమృతం. చెప్పుకున్నాం కదా ఈ రూపక సమాసంలో విగ్రహవాక్యం రాసేటప్పుడు అనేది అనేటువంటి పదం విగ్రహవాక్యంలో వాక్కు అనేటువంటి అమృతము అని అర్థం. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పబడితే, అభేదం చెప్పడం అంటే అది వేరు, ఉపమానము ఒకటి ఉపమేయం ఒకటే అని కాకుండా ఉపమేయము ఉపమానం రెండు ఒకటే అన్నట్లుగా చెబితే, వచనము వచనాన్ని విన్నా అమృతాన్ని తాగినా రెండు ఒకటే, రెండు ఒకటే అని చెబితే అభేదం చెబితే దాన్ని ఏమంటారు, రూప సమాసం. వచనామృతం అంటే వచనం అనేది అమృతం. తర్వాత ఇంకో ఉంది, విద్యాధనం. విద్యాధనం విగ్రహవాక్యం ఏంటి, విద్య అనేది విద్య అనేది ధనం. ఇక్కడ విద్య అనేది ఉపమేయం, ధనము అనేది ఉపమానం. విద్యకి ధనానికి అభేదం చెప్పాడు, రెండు వేరు వేరు కాదు, ఉపమేయం ఉపమానం రెండు ఒకటే, విద్య ధనము రెండు ఒకటే. ఆ రెండింటికి అభేదం చెప్తే అదేమవుతుంది, ఒక విద్యాధనము విద్య అనేది ధనం. అట్లానే సంసార సాధనం, సంసార సాగం సంసారం అనేది సాధనం. సంసారం అనేది సాగం. ఇక్కడ సంసారం అనేది ఉపమేయం. సంసారం దేంతో పోల్చాడు, సాగరంతో. ఏం చేస్తున్నాడు, సంసారానికి సాగరానికి అభేదం చెప్తున్నాడు. సంసారానికి లోతు పాత్ర తెలియవు, సాగరానికి లోతు దూరము తెలియదు, మనం కొలవలేదు. అట్లా సంసారాన్ని సాగరాన్ని అభేదం చెప్పాడు. సంసారం వేరు సాగరం వేరు కాదు, రెండు ఒకటే అన్నట్లుగా చెప్తే అభేదం చెప్తే, ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబితే అది ఏమవుతుంది, రూప సమాసం అవుతుంది. సంసార సాగరం సంసారం అనేది సాగరము. ఇది అన్నమాట రూప సమాసం గురించి. దీని తర్వాత మనం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం గురించి తెలుసుకున్నాం.